ఊరు జనాలకి ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వే చూసుకుంటావు. అదే నీ వల్ల ఈ జనాలకి సమస్య వచ్చిందని అందరూ అంటుంటే భరించలేకపోతున్నా అన్నయ్య. కబడి 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 సత్య గౌల. Yes bro. పెళ్లి చేసుకుంటావా? Sure bro. సంసారం కూడా చేస్తావా? Serious గా. సత్య నాది, నా కోసమే పుట్టింది. ఇంకోసారి నా కనిపించిన ఏ అమ్మాయితోనైనా పెళ్లికి ముందు సంసారం చేస్తానని చెప్పినా నీకు పగిలిపోద్ది. పా ఇందాక నుంచి కాల్ వస్తూనే ఉంది, నువ్వు కట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి మ్యాటరా అని. పొలంలో కుక్కెంట పడింది, బుడలో పడిపోయాను. అసలు ఏం జరిగిందని బావా అంత కోపం? నీకు తెలియదు సత్య, ఒక మగాడి ఆలోచన ఇంకో మగాడికి అర్థం అవుతుంది. బావా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో పెట్టుకుంటే నలుగురు ఏమనుకుంటారు? ఒకే ఒక్క రీజన్ తో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, పోరా బయటికి. అందరూ జాగ్రత్తగా వినండి, పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా వ్యవసాయోత్పత్తి లేదు, రేట్లు పెరుగుదలకి ఇదొక ముఖ్య కారణం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాలు అన్నం తినడానికి ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక సంస్థ వ్యవసాయంలోకి అడుగుపెట్టింది. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? అది నువ్వు నేను నిర్ణయించుకునేది కాదు, మనందరం కలిసి కూర్చుని నిర్ణయించుకునేది. కృష్ణ, నీ మాట మీద గౌరవం ఉంది కాబట్టే చెప్తున్నాను. రెండు రోజుల్లో అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు, కట్నం ఇవ్వడానికి మిగిలింది భూమి ఒక్కటే. మీరేం పొలాలు అమ్మట్లా, కౌలుకిస్తున్నారంతే. రంగా పెట్టు. త్వరగా రా అన్నా. ఏమైందిరా? ఊర్లో పెద్ద గొడవ జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, రా అన్నా. నువ్వు ఫోన్ చేసి కనుక్కో, నువ్వు ఫోన్ చేసి కనుక్కో. ఇందులో నీ వాట ఎంతరా? 30 లక్షలా? 50 లక్షలా? నటించింది చాలు కృష్ణ, ఎమ్మెల్యేతో కలిసి నువ్వు మమ్మల్ని మోసం చేసేవని మాకు అర్థమైంది. అక్కడే కృష్ణ, జరిగిన దాంట్లో నాకు వాటా ఉందనుకుంటున్నారు అందరూ. దయచేసి అర్థం చేసుకో, నా కూతుర్ని ఇంటి వైపు రాదు, నువ్వు ఇట్టు రాకు.